చిత్తూరులోని బ్రాడీపేట మూడో వీధి ఏడవ అడ్డ రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనం ఒకప్పుడు భారతదేశం గర్వించదగ్గ విశిష్ట విద్యావేత్త శ్రీ సివిఎన్ ధన్ గారి రవి కళాశాల. ఒక వ్యక్తికి ఉన్న దేశభక్తికి సామాజిక బాధ్యతకి భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకై బంగారు బాట వేయగలనని ఆ వ్యక్తి నమ్మకానికి ప్రతిరూపం ఈ రవి కళాశాల. దాదాపు 4 దశాబ్దాల పాటు లక్షలాది మంది విద్యార్థులకు వెలుగు చూపించింది ఈ రవి కళాశాల. 60 70 80 90 దశాబ్దాలలో రాష్ట్రంలో అప్రతిహతంగా ప్రథమ స్థానాన్ని అలంకరించింది. సివిఎన్ తంగారు ఈ గుంటూరు ప్రాంతంలో చేసిన సేవలు ఎప్పటికీ ఎవరు మరిచిపోలేనంత సేవలు చేశారు. చాలా చాలా ఉన్నతమైన ప్రమాణాలతో విద్యనందించడం ప్రారంభించారు. ఇది గుంటూరు యొక్క విద్యాభివృద్ధి, విద్యా నాణ్యత ఈ ధన్ గారు ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం వలన ఇక్కడికి వచ్చి అనేక వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు అవటం వలన ఈ గుంటూరు విద్యా రంగానికి ప్రతిష్టాకరమైన ప్రదేశం అని ఆ సివిఎన్ తార్ గారి వల్లే అందరికీ దేశమంతా తెలిసింది. ఆ కోచింగ్ సెంటర్ సమయంలో అయితే నేను కళ్ళారా చూసిన మనిషిని, ఎక్స్పీరియన్స్ చేసిన మనిషిని, ఒక పెద్ద తిరణాలాగా ఉండేది. సో ఒకవైపు తరగతులు, ఒకవైపు చదువు చెప్పటం, మరోవైపు అకామిడేషను ఇవ్వటం, చాలామంది ఇళ్లలో ఒకటి రెండు గదులు ఖాళీ చేసి ఆ 2 నెలల పాటు పిల్లలకు అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు. దానికి సరిపడా బకెట్లు, చాపలు, ఎన్ని వస్తువులు కొనడం ఒక పెద్ద తిరణాలాగా ఉండేది. ఏ పని చేసేవాళ్ళు ఆ పని బ్రహ్మాండంగా జరిగేది. ఈ 2 నెలల పాటు కోచింగ్ బ్రహ్మాండంగా నిర్వహించగలిగేవాళ్ళు. ఆయన స్ఫూర్తితోనే, ఆయన అభిమానంతోనే, ఆయన ప్రోత్సాహంతోనే నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను.
ఎంటర్ అయిన తర్వాత నేను కూడా అట్లా కోచింగ్ సెంటర్ లాగా మొదలయ్యి ఇప్పుడు ఎవరు ఊహించినంతగా యూనివర్సిటీ స్థాయికి ఎదగటం ధన్ గారి స్ఫూర్తి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఓన్లీ సీక్రెట్ ఈజ్ క్రీమ్ ఆఫ్ ది టీచింగ్ స్టాఫ్. ఎవరు పడితే వాళ్ళని తీసుకున్నాడు. అట్లాంటి టీచర్స్, డెడికేటెడ్ టీచర్స్ని ఆయన తీసుకున్నాడు, ఖర్చు పెట్టాడు, విద్యార్థులకు తొంగి చేర్పించాడు, పైకొచ్చాడు. ఒక్కసారి జ్ఞాపకాలలోకి తొంగి చూస్తే అసలు బ్రాడీపేట 3/7 ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ వాతావరణం ఎలా ఉండేదో చూద్దాం. కాలేజీ మెయిన్ గేట్ నుండి ధన్ గారి ఆఫీస్ కిటికీ 10 అడుగుల్లోపే ఉంటుంది. కానీ ఈ గేటు దాటుకొని తరగతి గదుల్లోకి వెళ్ళాలి అంటే ఈ కిటికీ దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 10 అడుగుల దూరం దాటేటప్పుడు విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎక్కడ ధన్ గారి చూపు ఆ కిటికీ నుండి తమపై పడుతుందో అని హడావుడిగా పరుగులు తీస్తారు. ప్రతిరోజు విద్యార్థులకు ఇదో పెద్ద సవాలు. ఈ కాలేజీలో 2వ అంతస్తుకు ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే అక్కడ ధన్ గారు విద్యార్థులకు ఎంతో హుషారు కలిగించే విధంగా ఇంగ్లీష్ క్లాసులను బోధించేవారు. కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాకుండా సమకాలీన సామాజిక వ్యవహారాలను, జీవితానికి పనికి వచ్చే అనేక విషయాలను బోధించేవారు. హాస్యంతో కూడిన ఆయన క్లాసు విద్యార్థుల్లో హుషారు నింపేది. ధన్ సార్ గురించి చెప్పాలంటే ధన్ సార్తో మాట్లాడడమే ఒక గొప్ప అనుభవం కింద మనం అనుకోవచ్చు. మాకు 2-3 గంటలు ఇంగ్లీష్ క్లాస్ చెప్పినా కూడా ఇంగ్లీష్ పాఠం కంటే కూడా ఆ క్లాసులో ఎక్కువగా జీవితాన్ని బోధించారు మాకు. వారి ఇంగ్లీష్ క్లాసు ఎప్పుడు సందడిగా ఉండేది, సీరియస్నెస్ ఉండేది, నవ్వులు కూడా పూయించేవారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న మా క్లాస్కు వారు కింది నుంచి వస్తుంటే లాఠీ లాంటి చిన్న కట్టే ఉండేది, అది రేలింగ్ మీద చప్పుడు చేస్తూ వచ్చేవారు. వారు తెల్ల చొక్కా వేసుకొని కలర్ ప్యాంటు తొడుక్కొని నడిచి వస్తుంటే ఒక సింహం వస్తున్నట్టుగా ఉండేది. ఆ చప్పుడు వింటేనే మా లోపల ఒక రకమైన భయంతో పాటు గౌరవం కూడా ఉండేది. అదొక మరవలేనటువంటి అనుభూతి, హోందాతనానికి నిదర్శనం. నిజంగా ధన్ సార్ ఆ సమయంలోనే గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ధన్ గారిని ఆయన మీసాలు, ఆయన అరవటం, ఆయన ఇట్లా ఇట్లా స్ఫూర్తిగా నడవటం ఇవన్నీ ఇప్పటికీ గుర్తాయి నాకు. ఒకసారి ఆయా రవి కాలేజీలో క్లాస్ రూమ్కి కిటికీలు ఉంటాయి, బట్ కిటికీలకి ఊసలు ఉండవు, ఒకటి ప్లెయిన్ ఓపెన్ కిటికీ ఉంటుంది. ఒకసారి నా కిటికీ పక్కనే కూర్చొని క్లాసులో పాఠం వినకుండా అటు ఇటు తొంగి చూస్తాను. ఉన్నట్టుండి నాకు వెనకాల నుంచి ఒక పెద్ద బలమైన చెయ్యి టాప్ అని నా తల మీద జల్లకాయ కొట్టాడు. కళ్ళు తిరిగిపోయి చుక్కలు అవ్వబడ్డాయి. ఏమిటో అని చూస్తే ధన్ గారు, ఎరా మా క్లాసులో పాఠాలు వినకుండా బయటికి చూస్తున్నావు, ఎదవా ఇంకోటి ఇస్తాను పీకుతాను అన్నాడు. ఆ దెబ్బకి మళ్ళీ కిటికీ పక్కన కూర్చుంటే ఒట్టు. మళ్ళీ ఆ గడిచిన నెల రోజులు ధన్ గారి కంట కనపడకుండా అటు ఇటు పక్కన తిరుగుతుండేవాడిని. బట్ ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో కొన్ని వేల మంది డాక్టర్లు అయ్యాం, దాంట్లో నేను కూడా ఒకండి. ధన్ గారి అసాధారణ వ్యక్తిత్వం వలన ఆయన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇప్పటికే ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎంటైర్ క్రెడిట్ ఆఫ్ వేర్ ఐ యామ్ రైట్ నౌ గోస్ టు మై పేరెంట్స్ అండ్ సివియన్ ధన్ గారు అండి. సివియన్ ధన్ గారు ఇస్ అ గ్రేట్ పర్సన్ హూ ఐ ఆల్వేస్ అడ్మైర్ అండ్ చెరిష్. హీఈస్ ద వన్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ మై థాట్స్, ట్రాన్స్ఫార్మ్డ్ మెనీ యంగ్ మైండ్స్ అట్ దట్ ఏజ్ వేర్ వీ కెన్ థింక్ అబౌట్ ఎ స్ట్రాటజీ ఆన్ హౌ టు అచీవ్ అవర్ డ్రీమ్స్. ఐ స్టిల్ రిమెంబర్ బ్యాక్ ఇన్ మై +2 ఇయర్స్ అట్ రవి కాలేజ్, ధన్ గారు క్లాస్ లో కూర్చుంటే ఆయన ఫస్ట్ 15 మినిట్స్ వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ద వరల్డ్, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, హౌ కెన్ యూ మేక్ యువర్ సెల్ఫ్ రెడీ టు రీచ్ యువర్ డ్రీమ్స్. ఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ఎ ఫిలాసఫర్ గైడ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ హీ ఇన్స్టల్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యంగ్ మైండ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ మీ థింక్ దట్ ఐమ్ రియలీ ఫార్చునేట్ ఎనఫ్. On the other side, we all know the best teacher is one who teaches from his heart, not from the books. That is what Ganga is. I strongly believe that these men are mainly pillars in the intimate structure of our schools. They are more essential than its stones and beams and rajasara. So that is what Ganga is. He is a person who I always think about when try to aim or achieve for new milestones. That is what Dhangaru is. What I want to say here is, whenever I read a great book, I pause and think about or thank my teachers like Dhangaru. So I'm really fortunate enough. Dhangaru continues to be a kindling force and a revealing power in my life and day. Mana deshaniki dadapu 15,000 mandi doctorlanu, 10,000 mandi engineerlanu, enno unnata padavulu adirohinchina adhikarulanu,
ఎంతో మంది మేధావులను అందించిన రవి కళాశాల భారత విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ధన్ గారి ఆఫీసు ఎప్పుడూ ప్రముఖుల రాకతో సందడి సందడిగా ఉండేది. ఒకవైపు రవి కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేస్తూ ఉండగా, మరోవైపు ధన్ గారి మేధస్సుకు, ఆయన అసమాన ప్రతిభకు ఆకర్షితులై దేశం నలుమూలల నుండి అనేక మంది మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు ఆయనను కలిసి ఆయన ఆఫీస్ రూమ్లో జరిపే చర్చలతో 3/7 బ్రాడీపేటలోని ఈ ప్రాంగణం ఒక విశిష్టతను సంతరించుకుంది. ధన్ గారు చెప్పేటువంటి మాటలు, వాటి యొక్క విశిష్టత వర్ణనాతీతం. అసలు అంత నాలెడ్జ్ ఆయన ఎలా ఎక్వైర్ చేశారు అనేటువంటిది అంటే, ఆయన్ని ఒకసారి ఎప్పుడన్నా సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే ఆయన సింపుల్గా నవ్వేవాడు. సాయంత్రం పూట లైన్స్ క్లబ్లో రకరకాలైనటువంటి ఇంటలెక్చువల్స్ని కలిసిన తర్వాత పగలు కూడా వారిని కలిస్తే ఎలా ఉంటుందా అని కాలేజీ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడు వారి దగ్గరికి వస్తున్నటువంటి రకరకాల మనుషుల్ని చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఆశ్చర్యం. ఆయన దగ్గరికి ఉదాహరణకి రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, బావిలాల గోపాలకృష్ణయ్య, దరువూరి వీరయ్య, ఇట్లాంటి నిస్వార్థమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ విశ్లేషణ కోసం ఎలమంచల శివాజీ తదితరులు వచ్చేవాళ్ళు. తర్వాత కమ్యూనిజం మీద ధన్ గారికి చాలా పట్టు ఉండేది. ఈ కమ్యూనిజం భావాల గురించి వచ్చేటువంటి అప్పుడు ఆయనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది జొన్నలగడ్డ జోషి అని ఉండేవారు. ఆయన కూడా చాలా తెలివైనటువంటి వారు. వారిద్దరి డిస్కషన్స్ ఎలా ఉండేవంటే, సమకాలీన రష్యాలో ఏ విధంగా ఉన్నాయి, ఈస్ట్ జర్మనీలో ఏ విధంగా ఉన్నాయి, పోలాండ్లో కమ్యూనిజం ఎలా ఉంది, అలాగా అసలు కమ్యూనిస్టు భావాలు అనేటువంటి వాటికి మొదలెక్కడైంది, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేటువంటి బ్రహ్మాండంగా డిస్కస్ చేసుకునేవారు. రష్యా ముక్కలైపోతుంది అనేటువంటి మాటని ముందుగా ఊహించినటువంటి వ్యక్తుల్లో ధన్ గారు ఒకరు. అలాంటి ఇంటలెక్చువల్టీయే కాకుండా విజన్, ముందు ఏమి జరగబోతుంది అనేటువంటిది కూడా బాగా తెలుసుకున్నటువంటి, ముందు తరాన్ని ఊహించగలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆయన చాలా అభినందనీయుడు. లెఫ్టిస్టులైనటువంటి డిఫరెంట్ పీపుల్ కూడా వీరి దగ్గరికి రావటం నేను చూశాను. గద్దర్ గారు రావటం చూసా, గద్దర్ గారు వీరు కలిసి మాట్లాడుకోవటం నేను విన్నాను ప్రత్యక్షంగా. అలానే కొండపల్లి సీతారామయ్య గారు వచ్చేవారు. అలా ఇంకా కొంతమంది ఆర్ఎస్ పార్థసారథి అని అంతకుముందు రంజీ ప్లేయరు, క్రికెట్ గురించి, ఆటల గురించి, వీటన్నిటి గురించి కూడా ఆయన డిస్కస్ చేసినప్పుడు ధన్ గారితో ఈ క్రీడాలోకం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండేది. దాదాపు 4 దశాబ్దాల పాటు అలుపెరుగని ప్రయాణం సాగించిన శ్రీ సివిఎన్ ధన్ గారు వయోభారం వలన ఇక కాలేజీ నిర్వహణకు ముగింపు పలకాల్సి వచ్చింది. దీనితో లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది సామాజిక చైతన్యాన్ని, దేశభక్తిని, క్రమశిక్షణను చాటిన రవి కళాశాల అధ్యాయం ముగిసినట్లయింది. చరిత్రలో ఒక మహాధ్యాయంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ధన్ గారి మీద అపారమైన గౌరవంతో గుంటూరులోని అన్ని విద్యాసంస్థలు విజ్ఞాన్ రత్నయ్య గారి ఆధ్వర్యంలో ధన్ గారు సుదీర్ఘకాలం విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా గుంటూరు పట్టణ వీధుల్లో ఊరేగించి విజ్ఞాన మందిరంలో ఘనంగా సత్కరించారు. ఇది ఒక అపురూపమైన సంఘటన. చివరిలో ఆయన ఆత్మస్థైర్యం అదంతా బాగుండాలనే ఉద్దేశంతో నేనే ముందుండి ఈ గుంటూరు ప్రాంతంలో ఉన్న స్కూళ్ళ వాళ్ళందరికీ చెప్పి సుమారు 10-15 వేల మంది విద్యార్థులు అధ్యాపకులతో ఆయనకి 60 ఏళ్ళప్పుడు గొప్ప సన్మానం చేయటం నేను ఇప్పటికీ అదృష్టంగా భావిస్తున్నాను. దానివల్ల అది చేయటం వల్ల ఆయన ఒక 2-3 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా, ఆరోగ్యవంతంగా, హుషారుగా, చాలా బ్రహ్మాండంగా ఉండేవారు. అంతమంది వచ్చారంటే, అన్ని స్కూళ్ళ వాళ్ళు వచ్చారంటే నాకొక్కడికే కాదు, నాలాగా అందరికీ ఆయన మీద ఎంత గౌరవం ఉందో ఎవరైనా ఊహించవచ్చు. శ్రీ సివిఎన్ ధన్ గారి రవి కళాశాల శకం ముగియడంతో దశాబ్దాల పాటు రవి కళాశాలను తన ఎదపై మోసిన బ్రాడీపేట 3/7 చరిత్రలో ఒక భాగం అయింది. ఎందరికో జ్ఞాపకాల్లో అది కేంద్రబిందువైంది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే
ధన్గారి మరణం విద్యాలోకానికే కాక తెలుగు రాష్ట్రాలకు మరీ ప్రత్యేకించి గుంటూరు పట్టణానికి తీరని లోటు. గుబురు మీసాలతో ధన్గారు సంచరిస్తుంటే మురిసిపోయిన ఆ బ్రాడీపేట వీధులు ఆ విషాదాన్ని తట్టుకోలేక మౌనంగా రోధించాయి. సివిఎన్ ధన్గారి రవి కళాశాల భవనం స్వల్ప మార్పుల మినహా ఇప్పటికీ అలాగే ఎన్నో జ్ఞాపకాలను తనలో దాచుకుని గంభీరంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ భవనంలో ఆయన సన్నిహితులు మాస్టర్ మైండ్స్ అనే ప్రముఖ విద్యాసంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంది. శ్రీ సివిఎన్ ధన్గారి రవి కళాశాల చరిత్ర పుటల్లో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈరోజు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆ రవి ట్యూటోరియల్ కాలేజ్ యొక్క ఆదర్శాలు మనం తెలుసుకుని ఈరోజు ఇలాంటి అతివృష్టి అనావృష్టి జరిగే ఈ రోజుల్లో ఈ చదువులతో పాటుగా బుద్ధులు లేక మనం అన్ని రకాలుగా పర్యావరణాన్ని రక్షించుకురా, మనం అతలాకుతులమైన ఈ ప్రపంచం మళ్ళా సరిచేయాలంటే ఈ విలువైన చదువులు మళ్ళా కావాలి. ఇలాంటి చదువుల కోసం మనం సివిఎన్ ధన్ గారు ఎలా 1961-62 మేము చూసింది ఎలా ఉందో అలాంటి స్థితి రావాలని మేము కోరుకుంటున్నాం.